నందమూరి తారక రామారావు గారికి గుర్తుగా 100 రూపాయల నాణ్యం పైన ఆయన బొమ్మని వేస్తున్నారు. సో ఇది నందమూరి కుటుంబానికి ఎంతో గర్వకారణమైన విషయం. ఈ విషయం పైన నందమూరి బాలయ్య కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ మొత్తం ప్రాసెస్ పట్టడానికి 4 రోజులు పడుతుందని, తర్వాత మరి ఎన్టీఆర్ బొమ్మతో 100 రూపాయల నాణ్యం విడుదలవుతుందని చెప్పారు. నాన్న ఆశీర్వాదం వల్ల ఇది సాధ్యమైందని, ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తెలుగు జాతిరత్నంగా కోట్లాది మంది గుండెల్లో దేవుడిగా పూజింపబడుతున్న ఎన్టీఆర్ గొప్పతనం, సమున్నత సేవల దృష్ట్యా భవిష్యత్తులో భారతరత్నం కూడా లభించవచ్చని ఈ సందర్భంగా మరి బాలకృష్ణ చెప్పారు. సో ఏది ఏమైనా మన తెలుగుదేశం, తెలుగు జాతి గర్వపడేలాగా తెలుగు జాతి ఔన్నత్యాన్ని కోసం కృషి చేసి తెలుగుదేశం పార్టీని నెలకొల్పినటువంటి గొప్ప యుగ పురుషుడు మన ఎన్టీఆర్. ఇప్పుడు నాన్నగారికి గుర్తుగా గౌరవంగా 100 రూపాయల నాణ్యంపై నాన్నగారి ఫోటోని చిత్రించడం అంటే భవిష్యత్తుని ఎంతగానో ఆనందించడం, అలాగే ఎంతో ఎత్తుకి ఎదగడం. సో ఈ విషయాలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి. నందమూరి బాలకృష్ణ ఈ సందర్భంగా తన నాన్నగారికి దక్కుతున్న విశేష గౌరవం పట్ల ఎంతో సంతోషించారు. 100 రూపాయల నాణ్యం పైన నాన్నగారి బొమ్మని ముద్రించడం చాలా సంతోషంగా ఉందని, ఇది మన దేశానికి రాష్ట్రానికే గర్వకారణమైన విషయం అంటూ ఎంతో ఒప్పుకుపోయారు నందమూరి బాలకృష్ణ. సో ప్రస్తుతం ఈ దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలకే తారక్ గారికి ఇలాంటి గౌరవం దక్కడం సూపర్ అంటూ చెప్తున్నారు.